గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఒక జపాన్ మినహాయిస్తే మిగతా దేశాలన్నీ కూడా మనకు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో జపనీస్ మార్కెట్ ఒకటే కొంత ఎదురిదే ప్రయత్నం చేస్తుంది. మిగతా మార్కెట్స్ అన్నీ కూడా మనకు నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ నే ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఆల్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనకు కనిపిస్తున్న ట్రెండ్. సో మన రూపాయి అయితే రోజుకు ఒక సరికొత్త కనిష్ట స్థాయిని తాకుతూ ముందుకు వెళుతోంది. అండ్ క్రూడ్, కరెన్సీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈ మూడు సీలు మనకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ ఉన్న పరిస్థితికి. ఎందుకంటే నిఫ్టీ 12,000 మార్కుకు వెళుతోంది అని అందరూ ఇక సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒకసారిగా మార్కెట్స్ లో మనం ఒక కరెక్షన్ అనేది చూసాం. సో ఇది 11,400 సమీపానికి మనకు రావడం అనేది మనం గమనిస్తున్నాం. నిన్న కూడా ఎఫ్ఐఎస్ భారీగా అమ్మకాలు జరిపారు. ఆల్మోస్ట్ 850 crores వర్త్ సెల్లింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ చూసాం. పెద్ద కౌంటర్లు లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో 350 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం. అలాగే ఐసిఐసిఐలో 300 crores, ఎస్బీఐలో 250 crores. సో ఇలా వరుసగా మనకు రకరకాల లార్జ్ క్యాప్ కౌంటర్స్ లో మనకు సెల్లింగ్ రావడం అనేది మనం గమనిస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నెగిటివ్ ట్రెండ్ అనేది మళ్ళీ మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది. ప్రధాన కారణం కరెన్సీనే, మరి ఇతర కారణం కూడా మనం చెప్పలేము. అఫ్ కోర్స్ క్రూడ్ ప్రైసెస్ పెరగడం కూడా మరొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇంపోర్ట్స్ మనకు భారీగా ఖర్చు పెట్టబోతున్నాం ఇంపోర్ట్స్ కోసం. సో ఈ నేపథ్యంలో రూపీ డాలర్తో నిన్న 72.45 డాలర్తో రూపాయి క్లోజ్ అయిన లెవెల్. ఇది 74-75 రూపీస్ వరకు కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఫారిన్ కరెన్సీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశం. అఫ్ కోర్స్ ఇది మన ఒక్క కరెన్సీనే కాదు, ఆల్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్, అది రియాల్ కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ కావచ్చు, టర్కిష్ లీరా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన రూపీ ఇయర్ టు డేట్ ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా చూస్తే 13.4% తగ్గింది, వేరే కొరియన్ 5.74% తగ్గింది. సో మనం వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీస్గా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ అదర్ కరెన్సీస్ లైక్ ఇప్పుడు అనుకున్నాం మనం మెక్సికన్ పెసో ఫర్ ఇన్స్టాన్స్ ఆర్ అర్జెంటీనా పెసో ఈజ్ డౌన్ 49%, టర్కిష్ లీరా 41%, తర్వాత రష్యన్ కరెన్సీ రూబుల్ అయితే 51% తగ్గింది ఇయర్ టు డేట్. చైనీస్ కరెన్సీ మాత్రం కొంత మనకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, 4.7%. ఇండోనేషియన్ రూపాయా 8.8% తగ్గింది. ఫిలిప్పైన్స్ కరెన్సీ 6.7% తగ్గింది. సో ఇండియన్ కరెన్సీ అరౌండ్ 13% తగ్గింది. సో మనం వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్, వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీస్లో ఒకటిగా రూపీ నిలుస్తుంది. మొన్నటి వరకు కొంత నిలదొక్కునే ప్రయత్నం చేసింది, బట్ ఇప్పుడు చేతులు ఎత్తేసింది. ఆర్బీఐ కూడా పెద్దగా ఇంటర్వెన్షన్ అనేది మనకు కనపడలేదు, ఎక్కడో అక్కడక్కడ తప్పిస్తే. ఇప్పుడు ఏదో ఎన్ఆర్ఐ బాండ్స్ రాబోతున్నాయి ఈ రూపీ రౌట్ను తట్టుకునేందుకు అంటూ ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో మనకు ఇవాళ ప్రధానమైన వార్త ఇదే, ఎన్ఆర్ఐ బాండ్స్ ఉంటూ కంట్రోల్ రూపీ రౌట్ అనేది. సో మేబీ అటువంటిది ఏదైనా ప్రభుత్వం ఇస్తుందా రూపీని, ఎస్పెషల్ టెంపరీగా అయినా కనీసం ఈ ఫాల్ని అడ్డుకునేందుకు. సో అది వెయిట్ చూడాలి. బట్ అదర్వైజ్ అనే 5-year బేసిస్ కనుక మనం చూస్తే మనం వీ హ్యావ్ పెర్ఫార్మ్డ్ బెటర్ అని చెప్పుకోవాలి. రూపీ లాస్ట్ 5 years ఓన్లీ 9% తగ్గింది, వేరాజ్ ఇండోనేషియన్ రూపాయా 25% తగ్గింది, రష్యన్ కరెన్సీ 51% తగ్గింది, చైనీస్ కరెన్సీ కూడా 10.5% తగ్గింది, అలాగే సౌత్ ఆఫ్రికా 35%, అర్జెంటీనా 85%, టర్కిష్ లీరా అయితే చెప్పనవసరం ఆల్మోస్ట్ 70% డిప్రిషియేషన్ అనేది మనం ఆ కరెన్సీలో చూసాం. కాబట్టి మనం ఇవాళ అందరం కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలి అంటూ పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఓవైపు క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఆల్మోస్ట్ $40 నుంచి $80కి 77-78 దగ్గర ప్రస్తుతం మన బ్రెంట్ క్రూడ్ ఉంది. సో మన పెట్రోల్ ధరలు డబుల్ కాలేదు, ఇన్ఫ్యాక్ట్ మేబీ దే హ్యావ్ గాన్ అప్ బై సే 20-25%. సో విచ్ ఈజ్ న్యాచురల్, మనం ఆ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీని, ఇది మన ఒక్కళ్ళకే పరిమితమైన సమస్య కాదు. ఇలా మాట్లాడుకుంటే ఇదేదో మిడిల్ క్లాస్ ద్రోహం లాగా కనిపిస్తూ ఉంటుంది. నువ్వేంటా, నువ్వు మిడిల్ క్లాస్, నువ్వు చక్కగా ఉన్నావేమో అందుకని నువ్వు మాట్లాడట్లేదు, సపోర్ట్ చేస్తున్నావు అని అనొచ్చు, కానీ ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. పెట్రోల్ ధరలు తగ్గించాలని మనం అనుకోవడం చాలా సులభం, కానీ ఓవైపు కరెన్సీ డిప్రిషియేషన్, మరోవైపు క్రూడ్ ప్రైసెస్ పెరగటం, రెండు కూడా డబుల్ వ్యామీ అంటాం, అంటే రెండు దెబ్బలు అనమాట. సో ఆ రెండు దెబ్బల నుంచి మనల్ని మనం కాపాడుకోవటం కొంత కష్టం. సో ప్రభుత్వాన్ని నిందించే ఉపయోగం లేదు, ఎందుకంటే ఒక రూపాయి కనుక డీజిల్ కానీ పెట్రోల్ కానీ ప్రైస్ తగ్గిస్తే
14,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడుతుంది. సో 2 రూపాయలు తగ్గిస్తే 28,000 కోట్లు అలా. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ తగ్గించడం ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అఫ్కోర్స్ ఎవరికైనా ధర తగ్గించడం అనేది వాళ్ళ డ్యూటీ, ఆదాయం కోల్పోవటమే. బట్ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉండే ఇంపాక్ట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉండే ఇంపాక్ట్ చాలా ఎక్కువ. కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోవడం అనేది కొంచెం కష్టమైన పని. కాబట్టి మేబీ మనం కూడా మన వంతుగా మనం కూడా ఒక బాధ్యత తీసుకొని మేబీ అందరం షేర్డ్ ఆటోలు, షేర్డ్ ట్యాక్సీలు ఇలాంటివి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువగా ఆధారపడటం ఇలాంటివి చేయగలిగితే కొంత మనకు జేబుకి ఖర్చు తగ్గుతుంది అండ్ ప్రభుత్వం మీద కూడా కొంత భారాన్ని తగ్గించే వాళ్ళం అవుతాం. మన మార్కెట్స్ విషయానికి వస్తే మాత్రం వీఆర్ అనే కొంత డేంజరస్ జోన్లోనే ఉన్నామని చెప్పుకోవాలి, ఎందుకంటే మార్కెట్ సడన్గా యూటర్న్ తీసుకొని వెనక్కి వస్తున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఇది. అండ్ లెవెల్స్ కనుక చూస్తే నిఫ్టీకి సిరీస్ లో ఏదైతే ఉందో ఇప్పుడు దాకా 11,394 ఈ లెవెల్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. అలాగే 50-డే మూవింగ్ యావరేజ్ 11,263 అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 11,548 ఈ లెవెల్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవడం అనేది ముఖ్యం. అదర్వైజ్ ఐటీ ఫార్మా విల్ పెర్ఫామ్ బెటర్. మేబీ ఇవాళ కొద్దిగా ఐటీలో మీకు సెల్లింగ్ రావచ్చు. అదర్వైజ్ ఐటీ ఫార్మా మీడియం టు లాంగ్ టర్మ్ కోసం డిపెండబుల్ సెక్టర్స్ ఇవి. ఫార్మా స్టాక్స్లో మనం ర్యాలీ ఎలాగో చూస్తున్నాం, భారీ ర్యాలీస్ కొన్ని కౌంటర్స్ లైక్ లూపిన్ కావచ్చు, సువెన్ లైఫ్ ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 1 మంత్లో. అలాగే ఐటీ స్టాక్స్ అండ్ ఎవరు ఏ కంపెనీలు అయితే తక్కువ ఫారిన్ డెట్ ఉందో, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం, ECB అంటాము, సో ఏ కంపెనీకి అయితే తక్కువ ఫారిన్ కరెన్సీ డెట్ ఉందో, అలాగే ఏ కంపెనీ అయితే ఎక్స్పోర్ట్స్ చేస్తూ, ఒకవేళ ఫారిన్ కరెన్సీ డెట్ ఉన్నా కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తూ కొంతవరకు హెడ్జింగ్ చేసుకోగలుగుతుంది, అటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం. ఫారిన్ కరెన్సీ డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ కరెన్సీ క్రైసిస్ ఏ దిశగా మనకు తీసుకువెళ్తుంది అనేది ఊహించడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. ఎవరు కూడా ఎగ్జూబరెన్స్ పనికిరాదు, హైప్ అంతకంటే పనికిరాదు. నెలలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక సడన్లీ అంతర్జాతీయ పరిణామాలు మన మార్కెట్స్ని, మన కంపెనీస్ని ప్రభావం చూపించే పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అన్నట్టు డెఫినెట్లీ అండి, ఇట్స్ డబుల్ వ్యామి అని చెప్పుకోవచ్చు. ఒకటి మనకి మీరు అన్నట్టు ఇంతకుముందు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చాలా పెరిగిపోయిందండి, ఆల్మోస్ట్ 15.8 బిలియన్, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 1.6 నుంచి మనకి లాస్ట్ క్వార్టర్ లో 1.6 ఉండేది డెఫిసిట్, 2.3 వరకు పెరిగింది, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ న్యూస్ డెఫినెట్లీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దాంతోపాటు రూపీ కూడా డిప్రిషియేటింగ్, ఐ థింక్ అనలిస్ట్ ఎస్టిమేట్స్ అయితే ఆల్మోస్ట్ 74-75 వరకు కూడా వెళ్తున్నాయి ఇన్ కన్సర్వేటివ్ బేసిస్ చూసుకుంటే. సో అది కూడా అగైన్ ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఇన్ ద షార్ట్ టర్మ్ అండి, మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రివైవ్, బట్ దెన్ ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్. FIIs అండ్ DIIs ఆర్ ఆల్సో స్టార్టెడ్ సెల్లింగ్ అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ లైక్ యూనో దే స్టార్టెడ్ సెల్లింగ్ ఇన్ HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే మనం 9-14% ఐ మీన్ ఈ ఇయర్ టు డేట్ రిటర్న్ చూసామో అట్లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ స్టార్ట్ అయిందండి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ న్యూస్ అండి. మేబీ సెక్టర్ రొటేషన్ ఇస్ కుడ్ బి వన్ ఆఫ్ ద పాయింట్స్, బట్ దెన్ మైక్రో సపోర్ట్ చేయట్లేదు అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాయి. ఆఫ్ దట్ ఇదంతా చాలా అన్నట్టు బాండ్ ఈల్డ్స్ కూడా ఆల్మోస్ట్ 8.17 కి పెరిగాయండి, ఆల్మోస్ట్ 13 బిప్స్ జస్ట్ లాస్ట్ 3 డేస్ లోనే పెరిగిందండి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఎట్ ఆల్. బికాస్ మనకి గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ యూనో 10-ఇయర్ బాండ్ ఈల్డ్ విచ్ ఇస్ లైక్ రిస్క్ ఫ్రీ అని చెప్పుకుంటాము మనము, అదే 8.17 ఇస్తున్నప్పుడు ఈక్విటీ షుడ్ అట్లీస్ట్ స్టార్ట్ లైక్ మేబీ 200-300 పాయింట్స్ అబౌవ్ ఇవ్వాలండి, విచ్ ఇస్ నాట్ ద కేస్. సో ఆబ్వియస్లీ సెల్లింగ్ ఇన్ స్టాక్స్ స్టార్టెడ్ అండి, కొద్దిగా సెల్లింగ్ స్టార్ట్ అయింది, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండి. సో ఓవరాల్ గా మార్కెట్లు అయితే నెగిటివ్ బయాస్ లోనే ఉన్నాయండి, అండ్ దానికి తోడు మనకి ఎలక్షన్ సీజన్ ఒకటి కొద్దిగా ఉంది, అండ్ దర్ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ హావ్ బీన్ లైక్ యూనో మనకి GDP ఫ్రంట్ లో నెంబర్స్ బాగానే వచ్చినా కూడా కొద్దిగా మైక్రో ఎకనామిక్ వైజ్ గా కొన్ని వీక్ నెంబర్స్ ఉన్నాయి మనకి, అండ్ కొద్దిగా ఆటోమొబైల్స్ నెంబర్స్ లో కూడా కమర్షియల్ వెహికల్స్ లో అనుకున్నంతగా రాకపోవచ్చు, గ్రోత్ ఉండకపోవచ్చు అనే చిన్న అసంప్షన్స్, ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ బయాస్ లోకి వెళ్తుందండి మార్కెట్. సో ఐ వుడ్ సే స్టే కాషియస్ అండి, కొత్త పొజిషన్ లాంటివి ఏం తీసుకోవద్దు, బట్ ఉన్న పొజిషన్స్ ఐ వుడ్ సే ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. కొద్దిగా మార్కెట్స్ అయితే చాపీ ట్రేడింగ్ డెఫినెట్ జరుగుతుందండి, ఐ థింక్ ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 మంత్స్ అండి. రిజల్ట్స్ తర్వాత కూడా ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి మచ్ ఆఫ్ ఇంపాక్ట్, బికాస్ రిజల్ట్స్ విల్ బి పాజిటివ్, ఎందుకంటే ట్రెండ్ హెస్ బీన్ లైక్ దాట్ ఫర్ లాస్ట్ 4 క్వార్టర్స్. సో పాజిటివ్ గానే ఉంటాయి, బట్ ఐ డోంట్ థింక్ మార్కెట్స్ విల్ రియాక్ట్ టు ఇట్ బికాస్ దెర్ ఆర్ సర్టెన్ అదర్ థింగ్స్ దట్ హాస్ టు బి టేకెన్ కేర్, ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైజెస్ అండ్ రూపీ అని. సో ఐ థింక్ మార్కెట్ విల్ ట్రేడ్ ఇన్ రేంజ్ బౌండ్ అండి, కొద్దిగా నెగిటివ్ వేస్తూనే ఉంటుంది. సో ఐ వుడ్ సే బీ కాషియస్ అండి, పొజిషన్స్ తీసుకునే ముందు ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్, అండ్ ఉన్న పొజిషన్స్ అయితే డెఫినెట్లీ రన్ చేయమని చెప్తాను. కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా కూడా ఐ థింక్ ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ స్టే. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్? అంటే ఈ రోజు కానీ చూసుకుంటే మనకి మార్కెట్స్ మళ్ళీ ఒక చిన్న గ్యాప్ డౌన్ లాగా ఉండొచ్చు, అయితే
నేను చూసాం మనకి సెల్లింగ్ అనేది చాలా లాస్ట్ మినిట్ వరకు కూడా సెల్లింగ్ అనేది వచ్చింది. అయితే 11,400 దగ్గర కొంచెం నిఫ్టీ ఆగొచ్చేమో. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే చాలా అంటే ఒక 1200 పాయింట్స్ జస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్ లోనే మనకి పడ్డం చూసాము. కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఈ లెవెల్లో క్లోజర్ గా 27,200 ఆ లెవెల్లో కొంచెం ఆగి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి టువర్డ్స్ 27,400 నుంచి 500 మధ్యలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో చిన్న అప్ ట్రెండ్ అనేది ఈ రోజు రావచ్చు, అంటే ఫ్లాట్ గా ఉండొచ్చు, పెద్దగా పడకపోవచ్చు లాస్ట్ ఫ్యూ డేస్ పడినట్టుగా. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ బాగా ఓవర్సోల్డ్ లో ఉన్న ఎస్బీఐ లాంటిది ఒక చిన్న ఇంటర్డే పైకి రావడానికి, ఇంటర్డే అప్డేట్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా స్టాక్ స్పెసిఫిక్ గానీ వస్తే యాక్సిస్ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి చూసాము చాలా స్ట్రాంగ్ గా ఉంది, బట్ ఈ రోజు హైయర్ లెవెల్స్ లో యాక్సిస్ బ్యాంక్ ని సెల్ చేయమంటాను. 650, 658 ఆ లెవెల్స్ అంటే చిన్న గ్యాప్ అప్ వస్తే అక్కడ సెల్ చేసి 662 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 646 and 642 ఇంటర్డేలో ఈ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే దాల్మియా భారత్ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇందులో మార్కెట్ పడుతున్నా కూడా షార్ట్స్ అనేది కవర్ కావడం చూసాము. ఈ రోజు మళ్ళీ ఇందులో లాంగ్ అండ్ వైండింగ్ అని రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 2582 బిలో ఉంటే దీన్ని సెల్ చేయమంటాను. 26 పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే 2542 ఇది ఈవెన్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఈ స్టాక్ డౌన్ సైడ్ అవడానికి అవకాశం కనపడుతుంది. కానీ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఎంతకు ముందు అనుకున్నట్టుగా ఈ రోజు కొంచెం చిన్న ర్యాలీ వచ్చి క్లోజర్ గా 11,460 ఆ లెవెల్ కి రావచ్చు. 11,400 దగ్గర లాంగ్స్ ఉన్న వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. చిన్నపాటి ర్యాలీ అనేది ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, ఒక ఇమెయిల్ వాణి హెర్కల్ పంపించారు కర్ణాటక నుంచి. మొత్తం చిన్న లెటర్ చదువుతాను. ఐఎమ్ బిగ్ ఫాలోవర్ ఆఫ్ యువర్ ఛానల్ అండ్ స్టార్ట్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఇన్ కన్నడ. ఐఎమ్ ఏ కన్నడిగా, ఐ డూ అండర్స్టాండ్ తెలుగు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టు అండర్స్టాండ్ అండ్ ఐ హ్యావ్ టు వాచ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్. స్టిల్ ఐ ఫాలో యువర్ తెలుగు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాణి గారు. సో మాకైతే కన్నడ రాదు, సో కన్నడిగల కోసం అనుకున్నాము టీవీ 5 కన్నడలో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో స్టార్ట్ చేయాలని కొంతకాలం క్రితం ఛానల్ స్టార్టింగ్లో అనుకున్నాము. కానీ నేను ఇక్కడ ఉన్నాను, అక్కడేమో సరైన బిజినెస్ సంబంధించిన వ్యక్తి మా జర్నలిస్ట్. బిజినెస్ జర్నలిస్ట్ ఆర్ వెరీ రేర్ కమాడిటీ అండి, దొరకరు, చాలా తక్కువ మంది ఉన్నాం బిజినెస్లో. బిజినెస్ జర్నలిస్టులుగా బిజినెస్ని అర్థం చేసుకొని మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేరవేయగలిగే మనుషులు చాలా తక్కువ మంది దొరుకుతారు. సౌత్లోనే ముఖ్యంగా ఈ ట్రెండ్, నార్త్లో చాలామంది బాంబే ఢిల్లీలో ఉంటారు. సో అందువలన కన్నడలో మీ ప్రోగ్రామ్ని ప్రయత్నం చేస్తాము. ఎప్పుడైనా మాకు అటువంటి పర్సన్ దొరికినప్పుడు తప్పకుండా కన్నడ ఛానల్లో కూడా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని కన్నడంలోనే ప్రసారం చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. బట్ మా కార్యక్రమాన్ని వాచ్ చేసినందుకు మాత్రం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాషను అర్థం చేసుకుంటూ మరీ మా ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నందుకు మాకు కొద్దిగా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ. చిన్న విరామం తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. సో అందరూ కూడా ఇవాళ డాలర్తో రూపాయి, ఎందుకంటే రోజు రోజుకి ఒక కనిష్ట స్థాయిని టచ్ చేస్తుంది కాబట్టి ఇవాళ డాలర్తో రూపాయి ఎలా ఉండబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇవాళ మార్నింగ్ మా కజిన్ కూడా యుఎస్ఏ నుంచి పొద్దున్న లేవగానే మెసేజ్ అదే, ఏమిటి ఎందుకు తగ్గుతుంది రూపాయి. సో ఇట్స్ అన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫినామినా, నాట్ జస్ట్ రూపీ ఫాల్ అని చెప్తే ఓహో కూల్ అంటూ ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. సో అలాగే అందరూ కూడా పెట్రోల్ ప్రైసెస్ గురించి ఆందోళన చెందుతున్న సమయం, క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, రూపాయి పడుతుంది. సో పెట్రోల్ ప్రైసెస్ పెరగక తప్పని పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువ, మేబీ ఒక 2 రూపాయలు తగ్గించగలిగితే తగ్గించవచ్చు కాక, కానీ దానివల్ల ఖజానా కింద అనుకున్నట్లుగా భారీ నష్టం. సో ఇవన్నీ అర్థం చేసుకోగలిగిన అవసరం ఉంది, అవసరం మనకు కనిపిస్తుంది. జస్ట్ పొలిటిసైజ్ చేసి చూడటం అనేది కరెక్ట్ కాదు. చాలామంది అంటున్నారు ఎలా బతుకుతారు మిడిల్ క్లాస్ అని. సో చాలా ప్రైసెస్ మనకు తగ్గాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4 ఇయర్స్లో మనం చూస్తే కందిపప్పు ధర అప్పుడు 125 రూపీస్ నుంచి ఇప్పుడున్న 78 రూపాయలకు వచ్చింది. ఉల్లిపాయలు అప్పట్లో 40 రూపాయలు 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 15 రూపాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో. అలాగే రకరకాల మెజారిటీ ఆఫ్ ది కమాడిటీస్, వెజిటబుల్స్ కూడా అంతే. ఒక దశలో టొమాటో 50-60 రూపాయలు అమ్మారు, ఇవాళ మళ్ళీ 20 రూపాయల సమీపానికి వచ్చేసింది. కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ మన దేశంలో మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 4-5% మనకు
ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ వాస్తవాలను కూడా మనం ఆలోచించాలి. ఒకే అందరం ఒకటే బాటం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఈ ఖండిస్తున్నాం మేము పెట్రోల్ ధరల పేమని, గవర్నమెంట్ ఏమి చేయట్లేదని 4 సంవత్సరాలు ఏమి మాట్లాడలేదు. ఇవాళ ఒకసారిగా మిత్రపక్షంగా ఉండకపోవడంతో మాట్లాడుతున్నారు. సో ఇలా రాజకీయం చేయడం కరెక్ట్ కాదండి. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు లాంటి రిఫార్మిస్ట్ అయినా కనీసం వాస్తవాన్ని ప్రజలకు వివరించగలగాలి. సో దట్స్ వేర్ దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ గుడ్ పొలిటీషియన్. అది దురదృష్టవశాత్తు మన దేశంలో మిస్ అవుతుంది. కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి సందీప్ మొదటి కాలర్. హలో సార్. సందీప్ హలో, మార్నింగ్ అడగండి. సార్ యాక్చువల్ గా ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు సార్. నేను 183 లో బై చేశాను బిఫోర్ ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ముందు బై చేశాను అది. ఓకే, ఈ యావరేజింగ్ ఏ చేయని అడిగారండి. కొద్దిగా రిస్క్ అవుతుందండి, బట్ ఐ థింక్ ద వాల్యుయేషన్ వైజ్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాక్టర్డ్ అండి. కాకపోతే ఏంటంటే మనకి కొద్దిగా గవర్నమెంట్ కూడా ఈ టేకింగ్ స్ట్రిక్టర్ యాక్షన్స్ అగేన్స్ట్ ఆల్ ది ఎన్సీఎల్టీ కేసెస్ కానీ ఇట్లాంటి స్కామ్స్ ఫ్యూచర్ లో జరగకుండా. సో ఐ వుడ్ సే మేబీ చేయొచ్చు అండి, బికాస్ మీ ప్రైసింగ్ చాలా హై అయింది. 180 రూపీస్ అంటే చాలా హై. కాకపోతే మీరు బిఫోర్ ద స్కామ్ కొన్నా అని చెప్పారు. సో రైట్ నా 82-83 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి. నా సజెషన్ వచ్చేసి యూ కెన్ డూ, కాకపోతే అంటే కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా కూడా యూ షుడెంట్ ప్యానిక్ అండి. ఐ థింక్ ద థింగ్స్ విల్ రివైవ్ అండి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా ఇట్ విల్ బి ఇన్ గుడ్ షేప్. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు కొద్దిగా డౌన్ సైడ్ కూడా సైకలాజికల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు విజయవాడ నుంచి కామేశ్వరరావు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, హెచ్పిసిఎల్ 304 రూపాయలు చేసుకున్నానండి. హెచ్పిసిఎల్ 304 రూపాయలు చేసుకున్నానండి. యావరేజ్ చేసుకోవచ్చా? హెచ్పిసిఎల్ యావరేజ్ చేయడం కరెక్టే ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా చూసుకుంటున్నాం అండి, బాగా ఈ మధ్య బాగా కరెక్ట్ అయినాయి, ఇవి కూడా బాగా ఓవర్సోల్డ్ లో ఉన్నాయండి. అయితే మీరు యావరేజ్ అనేది ఇప్పట్లో పెరగకపోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెద్దగా పెరగకపోవచ్చు అండి. అయితే పడడం అనేది కూడా కొంచెం ఆగవచ్చు, ఇంతకు ముందులా కంటిన్యూగా పడకపోవచ్చు. అయితే ఒక పని చేయండి, మీరు కొంచెం వెయిట్ చేసి యావరేజ్ చేసుకోండి. అది కూడా మీరు 2 ఇయర్స్ ఉంటేనే యావరేజ్ చేసుకోండి. నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో పెద్ద అట్లీస్ట్ 1 ఇయర్ లో పెద్దగా వీటిలో అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఈ కరెక్షన్స్ ఇప్పుడే అవసరం లేదండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ప్రైస్ కరెక్షన్ కొంత రావచ్చు, అప్పుడే మీరు యావరేజ్ చేసుకోండి. అది కూడా 2 ఇయర్స్ కోసమే యావరేజ్ చేసుకోమంటారు. హేమారెడ్డి మెయిల్ పంపించారు. నిఫ్టీ 11,550 కాల్ ఆప్షన్ కొన్నారు నిన్న 106 రూపాయల్లో. ప్రాఫిట్ వస్తుందా, లాస్ట్ బుక్ చేయాలా? కొన్ని యాక్చువల్ గా ఓవరాల్ గా నిఫ్టీ అండ్ పొజిషనల్ పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అండి మనం స్ట్రాంగ్ గా చెప్తూనే ఉన్నాము. అయితే ఈ కొంచెం బాగా ఓవర్సోల్డ్ కారణంగా ఒక చిన్నపాటి అప్ ట్రెండ్ ఆర్ నిఫ్టీ ఆగొచ్చు. ఆగి ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు తీసేసేయండి. పెద్దగా పెరిగే అవకాశాలు నిఫ్టీలు మనకి ఇప్పుడున్న పరిస్థితిలో కనపడలేదు. దీనికి తోడు డాలర్ రూపీ చూడండి, కొంచెం రూపీ ఏమైనా స్ట్రెంత్ గా కనపడిందంటే టెక్నికల్ బౌన్స్ ఒక రూపీలో వచ్చిందంటే కొంచెం మార్కెట్స్ కూడా పెరగవచ్చు. కాబట్టి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓవరాల్ గా స్టాప్ లాస్ 11,420 దగ్గర పెట్టుకోండి. ఎంవి రాజేష్ అడుగుతున్నారు, మారుతి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం పెద్ద క్వాంటిటీ తీస్తాం అనుకుంటున్నారు. నాట్ నౌ అండి, డోంట్ బై మారుతి నౌ. కరెక్షన్ వచ్చింది కదా అని కొనే ప్రయత్నం చేయదు. కాస్ట్ బాగా పెరుగుతున్నాయి ఈ కంపెనీస్ కి, అండ్ ఫారెక్స్ ఇంపాక్ట్ అనేది మారుతి లాంటి కంపెనీస్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డోంట్ బై నౌ, లెట్ ఇట్ ఫాల్ ఫర్దర్, లెట్ ఇట్ కరెక్ట్ సమ్ మోర్, దెన్ మేబీ యూ కెన్ అటెంప్ట్ బయింగ్ మారుతి. తర్వాత పెట్రోనెట్ ఎల్ఎన్జీ గురించి అడుగుతున్నారు ఫణి, 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా? సో మంచి కరెక్షన్ అయితే వచ్చిందండి, కాకపోతే అట్లాగే కొద్దిగా రీబౌండ్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. 240 లెవెల్స్ మీకు ఈ నెంబర్స్ అన్ని బాగుంటాయండి. కాకపోతే ఏంటంటే సిన్స్ బికాస్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, ఇట్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండి. సో మీరు కొనొచ్చా అంటే ఐ వుడ్ సే నియర్ టర్మ్ అయితే ఐ డోంట్ సీ ఎనీథింగ్, ఎనీ గ్రీన్ షూట్స్ అండి, డెఫినెట్లీ అది మాత్రం చెప్పగలుగుతాను. అండ్ లాస్ట్ 2-3 quarters కూడా పెద్దగా గ్రోత్ కూడా చేయలేదండి, గ్రోత్ కూడా రికార్డ్ చేయలేకపోయారు. కాకపోతే ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ, కొద్దిగా ఫ్యూచర్ బాగుంటుంది అని, మేబీ ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా ఈజ్ అవుట్ అయితే మార్జిన్స్ పెరుగుతాయని ఒక ఉద్దేశంతో మేబీ, బట్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లే అవుతుంది. మీరు ఒకవేళ దానికి రెడీ ఉంటే, ఫర్దర్ డౌన్ సైడ్ కూడా రెడీగా ఉంటే చిన్న చిన్న క్వాంటిటీస్ లో ట్రై చేయొచ్చు. కాకపోతే టైమ్స్ ఆర్ రియలీ బ్యాడ్ ఫర్ నౌ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఫర్ నౌ నరసింహారావు అడుగుతున్నారు, అరవిందో 647 లో, ఇన్ఫోసిస్ 1347, ఎస్ బ్యాంక్ 352 ఇలా ఉన్నారు, పార్షియల్ గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అరవిందో అండ్ ఇన్ఫోసిస్ లో? అరవిందో ఇన్ఫోసిస్ లో మీరు అరవిందో అయితే కంటిన్యూ చేయండి అండి. అరవిందోలో చాలా రోజుల తర్వాత అంటే ఆ బాగా పెరిగింది ఈ మధ్య, అయినా కూడా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తారు. ఇంకా ఫార్మా స్టాక్స్ నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్
ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ కూడా హోల్డ్ చేయండి. ఇప్పుడు మనకి చూస్తున్నాం రూపీ అనేది వీక్ అవడం కొంచెం వీటి పాజిటివే. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం వీటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది, గమనించాలి. కొంచెం వెయిట్ చేసి, ఫ్యూ వీక్స్ వెయిట్ చేసి ఇన్ఫోసిస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సువెన్ లైఫ్ ఎలూరి హరిప్రసాద్ అడుగుతున్నారు, సువెన్ లైఫ్ 225 హోల్డ్ చేస్తున్నారు, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, తీసుకోవచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి ఇంకొద్దిగా, లెట్ సి. టెక్నికల్లీ 337 నిన్న రాజేంద్ర గారు చెప్పిన లెవెల్ ఇది. 337 కనుక ఒకవేళ క్రాస్ అయితే 350-360 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం రిస్కీగా ఇక్కడ మీరు రిస్క్ తీసుకోగలిగితే హోల్డ్ చేయండి, అదర్వైజ్ యువర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్. 310 రూపీస్ మంచి ప్రాఫిట్లో ఉన్నారు. డెఫినెట్లీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొద్దిగా ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీ మెషిన్ వర్క్స్ 720 రూపాయలు 20 షేర్లు కొన్నారు, నాగలక్ష్మణమూర్తి. షార్ట్ టర్మ్ స్టాక్ అయితే డెఫినెట్లీ కాదండి. లక్ష్మీ మిషన్ వర్క్స్ వాళ్ళు టెక్స్టైల్ మిషనరీ, స్పెషలైజ్డ్ మిషనరీ టు టెక్స్టైల్స్ కి ఎక్కువగా సపోర్ట్ సప్లై చేస్తూ ఉంటారు. యూ కెన్ సీ ద ప్రైస్ మూవ్మెంట్, చాలా తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ అండి, నెంబర్స్ కూడా బాగుంటాయి, అండ్ అదేవిధంగా డెట్ ఫ్రీ కంపెనీ కూడా. బట్ కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అని చెప్తాను ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు. సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యా డెఫినెట్లీ కొద్దిగా అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను, స్టేజ్ వైజ్ గా అది కూడా. బట్ నాట్ ఎ షార్ట్ టర్మ్ స్టాక్. ఓకే, సో అందరూ ప్రోగ్రామ్ని 9:30 వరకు కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. కానీ పాలిటిక్స్, పొలిటికల్ ఛానల్ కదా మంది, కాబట్టి తప్పదు, పాలిటిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. యూట్యూబ్లో కంటిన్యూ చేసుకున్నాం, వీ హ్యావ్ దట్ ఆప్షన్. కాబట్టి లెట్స్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ టిల్ 9:30 యూట్యూబ్.